ज्योति रूपमा प्रेम दीपमा प्राण रक्षका परम पावना ఈ బ్రహ్మనే సత్యయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి తర్వాత మహావిష్ణువు అవుతున్నారు. విష్ణువు 5000 సంవత్సరాల తర్వాత మరలా బ్రహ్మ అవుతున్నారు. దీన్నే పురాణాలలో బ్రహ్మ నాభి నుండి విష్ణువు పుట్టాడని, విష్ణువు నాభి నుండి బ్రహ్మ పుట్టాడని రాసి ఉన్నారు. ప్రారంభంలో ఈ విద్యాలయం ఓం మండలి అనే పేరుతో ఉండేది. భగవంతుని జ్ఞానాన్ని వినేందుకు కట్టుబాట్లను దాటి ప్రజలు వచ్చేవారు. వయోభేదాలు లేకుండా అందరూ వచ్చేవారు. వారిలో ముఖ్యమైన వారు రాధ. అప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. జ్ఞానాన్ని విన్న తర్వాత తన జీవితాన్ని దేవుని సేవకై అర్పించాలని నిశ్చయించుకున్నారు రాధ. వీరిని ఓం రాధ అని పిలిచేవారు. తరువాత మమ్మ అని ప్రేమతో పిలిచేవారు. సుమారుగా 400 మంది సహోదర సహోదరి మణులు తమ జీవితాలను భగవంతుని సేవకరకు అంకితమయ్యారు. శివపరమాత్మ బ్రహ్మ ద్వారా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి అందులో తాను సంపాదించిన ఆస్తినంతా సమర్పించమన్నారు. వెంటనే బ్రహ్మ భగవంతుని ఆజ్ఞను పాలించి 1937వ సంవత్సరం అక్టోబర్ నెల ఓం రాధను సంఘ అధ్యక్షురాలిగా చేసి ఆమెతో సహా మొత్తం 8 మందితో కూడిన కమిటీ ద్వారా ప్రజాహిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరుతో జ్ఞాన కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళల జీవితాలను మార్చాలి, వారిని అందరూ గౌరవించాలి, ఈ సమాజంలో ఆడవారికొక గౌరవాన్ని సాధించాలి, వారు కూడా ఉన్నతంగా ఎదగాలి. అందుకోసమే శివపరమాత్మ ఆడవారికి ముఖ్య భూమికను ఇచ్చారు. జ్ఞాన కలశాన్ని వారి శిరస్సుపై ఉంచారు. భారతదేశంలోనే కాక ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. విషానికి సమానమైన కామం, కోపం, అసూయ, దురాశ, అహంకారం అనే ఈ 5 వికారాల మూలంగా మీ జీవితం నాశనం అవుతుంది, దానిని వదిలిపెట్టాలని బోధించారు. ఆ సమయంలో ఓం మండలి ఎన్నో దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వచ్చింది. వ్యతిరేకులు ధ్యాన మందిరాన్ని తగులబెట్టారు. పత్రికల్లో ఓం మండలిని గురించి అవాస్తవాలు వ్రాశారు. ఈ విషయం ఒక అమెరికా పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. 1947వ సంవత్సరం ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయాయి. కరాచీ నగరం అగ్నికి ఆహుతయింది. ముస్లిం సోదరులు భగవంతుడి యజ్ఞానికి రక్షణ కల్పించారు. భగవంతుడి యజ్ఞం కరాచీలో కొనసాగింది. శివపరమాత్మ ఆజ్ఞను అనుసరించి 1950వ సంవత్సరం 400 మంది సహోదర సహోదరీమణులు ఓడలో ఇండియాకు ప్రయాణమయ్యారు. ఇండియా చేరుకొని రైలు బండిలో రాజస్థాన్లోని మౌంట్ అబూ చేరుకున్నారు. శివపరమాత్మ ద్వారా ప్రత్యక్షంగా గీతాజ్ఞానాన్ని అభ్యసించి ప్రతి సహోదరి జ్ఞాన గంగల తయారయ్యారు. భగవంతుని కరుణాపూరిత నిర్ణయం ఏమిటో తెలుసా? ఇండియా మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి భగవంతుని అవతార రహస్యాన్ని, ఈ దైవీక జ్ఞానాన్ని అందించాలి. సోదరీమణులందరూ సింధీ సమూహంలో పెద్ద కోటీశ్వరుల ఇంటిలో జన్మించి కష్టమన్నది ఎరుగనివారు.
సత్యమైన భగవంతుని తెలుసుకున్నందున ఈ ప్రపంచంలోని అన్ని సుఖాలను త్యాగం చేసి బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి భగవంతుని సేవ కోసం తమ జీవితాలను పూర్తిగా సమర్పించి భగవంతుని అవతార రహస్యాన్ని తెలియజేసేందుకు బయలుదేరారు. యాభై సంవత్సరాలు జరిగిపోయాయి. ఎంతమందికి భగవంతుడు ఈ భూమిపై అవతరించాడన్న రహస్యం తెలిసింది? బ్రహ్మకుమారీలు మీ దగ్గరకు వెతుకుతూ వచ్చారంటే దానికి ఒకే కారణం, మీరందరూ తమ సహోదర ఆత్మలు, భగవంతుని బిడ్డలు, అంతేకాకుండా భారతీయులు. ముక్కోటి దేవతలుగా స్వర్గంలో జీవించినవారు భగవంతుని ఉనికిని తెలియచేసి మీ జీవితాలను వజ్ర సమానంగా మార్చేందుకే వస్తున్నారు. సత్యయుగం, త్రేతాయుగం, ఈ 2500 సంవత్సరాలలో మనమే రాజ్యాన్ని పాలించాం. ఆత్మను మరిచిపోయి మనం అంటే దేహం అని తలచడం మూలంగా రాజ్యాన్ని కోల్పోయాం. సరే, కలియుగం ఇప్పుడు ఏం కాబోతోంది? ముగియబోతోంది. ముగిసి ఏ యుగం రాబోతోంది? సత్యయుగం. సత్యయుగంలో బంగారు భవనాలతో మరణమే లేని జీవితాన్ని ఎవరు జీవించబోతున్నారు? భారతీయులైన మనమే. వసంతకాలం మనకై శివుడే వచ్చిన సమయం, కలియుగం ముగిసే సంధికాలం, సత్యయుగమే సమీపమాయే, శాంతి సుమాలు వికసించేనే వచ్చే వసంతకాలం, మనకై శివుడే వచ్చిన సమయం, కలియుగం ముగిసే సంధికాలం, సత్యయుగమే సమీపమాయే, శాంతి సుమాలు వికసించేనే.